out again. It's a rich kid. Hi friends, welcome back to Telugu Techmate YouTube channel. ఈ రోజు మనం ఈ వీడియోలో లైఫ్లాంగ్ కంపెనీకి సంబంధించిన ఇన్స్టెంట్ వాటర్ గీజర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగే కాకుండా దీన్ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. అలాగే వాటర్ ఎంతసేపటికి హీట్ అవుతుందో, ఎంత టెంపరేచర్ వరకు హీట్ అవుతుందో కూడా ఈ వీడియోలో అయితే టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే థర్మల్ కట్అవుట్ అని అయితే మెన్షన్ చేశారు. అంటే వాటర్ సర్టెన్ టెంపరేచర్కి రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారనమాట ఇందులో. ఇందులో రెండు ఇండికేటర్స్ అయితే ఉంటాయి, వర్క్ అవుతుందో లేదన్నది. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది, ఐఎస్ఐ సర్టిఫికేషన్ అయితే ఉంది సేఫ్టీకి. ఇటు సైడ్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అన్నమాట, ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ఇది. దీని వారంటీ వచ్చేసి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. మీరు ఒకసారి వారంటీ అయితే మీ ఏరియాకి అవైలబుల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంఆర్పి అయితే 5550 రూపీస్ అని అయితే ఉంది. కానీ నేను దీని అమెజాన్లో అయితే 1800 రూపీస్గా పర్చేజ్ చేశాను. ఎవరైనా పర్చేజ్ చేద్దామనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అయితే ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. ఎప్పుడైతే తక్కువకి వస్తుందో అప్పుడు పర్చేజ్ చేద్దామనుకుంటే పర్చేజ్ చేయండి. దీని వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇందులోనే మనకి స్క్రూస్ ఫిట్ చేసుకోవడానికి ఒక స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానికి 2 హోల్స్ అయితే ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకుని మనం స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. స్క్రూస్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ గేజర్ని అయితే పర్చేజ్ చేసి 1 మంత్ అయితే అయిందనమాట. 1 మంత్ యూజ్ చేసిన తర్వాతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. గేజర్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది కలర్. ఇక్కడ లైఫ్ లాంగ్ బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేసింది. కింద 2 ఇండికేటర్స్ అయితే ఉంటాయన్నమాట, రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి. మనం స్విచ్ ఆన్ చేయగానే బోత్ లైట్స్ కూడా ఆన్ అవుతాయి అన్నమాట. గ్రీన్ అనేది ఎప్పుడైతే హీటింగ్ అవుతుందో అప్పుడు గ్రీన్ ఆన్ అవుతుంది. వన్స్ హీటింగ్ అనేది ఫుల్గా అయిపోయిన తర్వాత గ్రీన్ అయితే ఆఫ్ అయిపోతుంది. దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే స్క్రూస్కి హ్యాంగ్ చేయడానికి 2 హోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద చూసుకుంటే ఇక్కడ ఓవర్ఫ్లో వాటర్ వెళ్ళిపోవడానికి ఇక్కడ ఒక పైప్ అయితే ఇచ్చారు. తర్వాత బ్లూ కలర్లో ఉన్నదైతే ఇన్లెట్ అన్నమాట, రెడ్ కలర్లో ఉన్నది అవుట్లెట్. ఈ క్యాప్స్ ఓపెన్ చేస్తే మనం దీనికైతే పైప్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఫ్లగ్ అయితే ప్రొవైడ్ చేయరు, మనమే దీన్ని ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఇన్లెట్ అవుట్లెట్ గేజర్ పైప్స్ కూడా ఇవ్వరన్నమాట, మనమే షాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలి. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఒక 10 SQL అయితే ఉండాలి, అలాగే ఒక డ్రిల్లింగ్ మిషన్ అయితే ఉండాలి. మీరు మీ ఓన్గా ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ నుంచి అయితే చూడండి, లేకపోతే 4 మినిట్స్ 40 సెకండ్స్ దగ్గరికి స్కిప్ చేసేయండి. మనకి ప్యాకింగ్లోనే స్క్రూస్ ఫిట్ చేసుకోవడానికి ఒక స్కేల్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని యూజ్ చేసుకుని మనం స్కెచ్తో మార్క్ అయితే చేసుకోవాలన్నమాట. వాళ్ళకి మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత స్క్రూ బుస్టింగ్స్ అయితే ప్యాకింగ్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా హోల్స్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. స్క్రూస్ అయితే టైట్గా ఉంటాయన్నమాట ఈ విధంగా ఇవి ప్లేస్ చేసుకుంటే. తర్వాత ప్యాకింగ్లోనే స్క్రూస్ ఇస్తారు కాబట్టి ఈ విధంగా స్క్రూస్ని అయితే టైట్ చేసుకోండి. ఈ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకున్న తర్వాత గేజర్ని ఒకసారి అయితే హ్యాంగ్ చేయండి. వెనకాల 2 హోల్స్ అయితే ఉంటాయి. హ్యాంగ్ చేసిన తర్వాత గేజర్ని అయితే ఒకసారి కదిపి చెక్ చేయాలన్నమాట టైట్గా ఉందో లేదో. తర్వాత గేజర్ కావాల్సిన ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్ ఎలక్ట్రికల్ షాప్స్లో అయితే దొరికితే వాటిని పర్చేజ్ చేసుకుని ఈ విధంగా చేతితో అయితే టచ్ చేసుకోవచ్చు. బ్లూ కలర్దేమో ఇన్లెట్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి, రెడ్ కలర్దేమో అవుట్లెట్కి అయితే కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఈ పైప్స్ అనేవి హాట్ వాటర్ రెసిస్టెంట్ ఉండేటట్టు అయితే చూస్ చేసుకోండి. మా దగ్గర అయితే ఓల్డ్ పైప్స్ ఉన్నాయన్నమాట, అవి అయితే ఈ విధంగా ఫిట్ చేసుకుంటున్నాం. ఫస్ట్కి ఈ విధంగా ఇన్లెట్ పైప్ అయితే ఫిట్ చేసుకోండి. ఆటోమేటిక్గా అవుట్లెట్ పైప్ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఇందులో ఉన్న ట్యాంక్లో ఉన్న ఎయిర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అవుట్లెట్ పైప్ అనేది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. కావాలంటే ఇన్లెట్ పైప్కి ఎదుర ఒక ట్యాప్ కూడా వేసుకోవచ్చు అన్నమాట, ఎప్పుడైనా గేజర్ రిమూవ్ చేయడానికి అది ట్యాప్ కట్టుకుని అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మేమైతే ఎటువంటి ట్యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోలేదు ఇన్లెట్ పైప్ దగ్గర. ఈ విధంగా ఫ్లగ్లు అయితే ఇన్సెట్ చేస్తాం కదా, ఇప్పుడైతే దీన్ని ఆన్ చేసే చూపిస్తాను. దీన్ని ఆన్ చేయడంతో పాటు ఇప్పుడే దీని యొక్క టెంపరేచర్ కూడా చూసేద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో హాట్ వాటర్ ట్యాప్ అన్నమాట, రైట్ సైడ్ ఉన్నది నార్మల్ వాటర్. ఇప్పుడు నార్మల్ వాటర్కి హాట్ వాటర్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. మా దగ్గర అయితే ఈ టెంపరేచర్ మెజరింగ్ డివైస్ ఒకటి ఉంది. ఇప్పుడు అవుట్డోర్ ఏ యొక్క టెంపరేచర్ చూసుకుంటే 24.4 డిగ్రీస్ అయితే ఉంది.
ఇప్పుడు దీన్ని మనం ఇందాక నార్మల్ వాటర్లో ప్లేస్ చేద్దాం సెన్సర్ని. ఫైనల్గా మనకు రిజల్ట్ వచ్చి 27.3 degrees అయితే వచ్చింది. 27.3 degrees Celsius అయితే ఉందన్నమాట నార్మల్ వాటర్. ఇప్పుడు మళ్ళీ హాట్ వాటర్ ట్యాప్ అయితే గేజర్ ఆన్ చేయకముందు టెంపరేచర్ చూద్దాం. సేమ్ ఇది కూడా 27.2 degrees అలాగ ఉంది, సేమ్ టెంపరేచర్ ఉంది. ఇప్పుడు గేజర్ స్విచ్ అయితే టర్న్ ఆన్ చేస్తున్నా. గేజర్ ఆన్ చేయగానే మనకి ఏ గేజర్లో అయినా సరే రెండు లైట్లు వెలుగుతాయి. వన్స్ హీట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ లైట్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు టైం కూడా మెజర్ చేద్దాం ఎంతసేపటికి వాటర్ ఫుల్గా హీట్ అవుతున్నాయో లేదో. ఫుల్గా హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. చూస్తే మనకి కంప్లీట్గా వాటర్ అనేది హీట్ అయిపోయింది, గ్రీన్ కలర్ లైట్ అనేది కంప్లీట్గా టర్న్ ఆఫ్ అయిపోయింది. టోటల్గా మనకి 2.5 to 3 minutes మధ్యలో కంప్లీట్ అయిపోయిందన్నమాట. టోటల్గా చూసుకుంటే 3 minutes అయితే పట్టిందన్నమాట 3 liters హీట్ చేయడానికి. లీటర్ హీట్ చేయడానికి యావరేజ్గా చూసుకున్నా 1 minute అయితే పడుతుంది. ఇప్పుడు ఫస్ట్గా మనం పైప్స్లో ఉన్న వాటర్ అయితే తీసేద్దాం. పైప్స్లో కూల్ వాటర్ ఉంటుంది, ఈ కొంచెం వాటర్ తీసేసిన తర్వాత హీట్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే నాకు కూల్గా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ పైప్స్లో ఉన్న వాటర్. ఈ వాటర్ తీసేసిన తర్వాత ఇప్పుడైతే టెంపరేచర్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ వాటర్కి అయితే. ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ చూద్దాం. చూసారా స్మోక్ అనేది ఏ విధంగా వస్తుందో, చాలా హీట్ ఉంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ని అయితే చూద్దాం. ఈ డివైస్ యొక్క సెన్సర్ అనేది ఇందులో ప్లేస్ చేశాను హాట్ వాటర్లో. ఇక్కడ టెంపరేచర్ అయితే చూడొచ్చు రైజ్ అవుతుంది. మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 72 degrees వరకు రీచ్ అయింది. ఈ గేజర్ యొక్క మ్యాక్సిమం టెంపరేచర్ 72 degrees వరకు సెట్ చేశారనమాట కంపెనీ వాళ్ళు. వన్స్ రీచ్ అవగానే మనకి ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అయిందో మళ్ళీ అప్పుడు టర్న్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ వాటర్ ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. 3 liters ఎంత ఫిల్ అవుతుందో బయట చూద్దాం. ఇప్పుడు గేజర్ యొక్క స్విచ్ అనేది టర్న్ ఆఫ్ చేశాను. ఇప్పుడు హీట్ వాటర్ ఎంతవరకు వస్తున్నాయో చూద్దాం. ఈ వాటర్ అంతా కూడా హీట్గానే ఉంది. ఎప్పుడైతే కూలింగ్ వాటర్ వస్తున్నాయో అప్పుడైతే ట్యాప్ ఆఫ్ చేసేస్తాను. ఫైనల్గా బకెట్ వచ్చేసి ఇంత వాటర్ అయితే ఫిల్ అయ్యింది బకెట్కి. ఇవి 3 liters వాటర్ ఉంటాయన్నమాట. మళ్ళీ ఆన్ చేసుకుంటే ఇంకో 3 liters హీట్ అవుతాయి. మనం గేజర్ని కంటిన్యూగా టర్న్ ఆన్ చేసైనా మనం యూజ్ చేసేయచ్చు అన్నమాట, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం గేజర్ని ఆన్ చేసి ఫుల్గా హీట్ అవ్వగానే ఆఫ్ చేసిన తర్వాత మనం ఆ వాటర్ని యూజ్ చేయకుండా ఉంటే ఆ వాటర్ అనేది 3 to 4 hours వరకు అంతే హీట్లో గేజర్ ట్యాంక్లో స్టోర్ అవుతుందన్నమాట. మనం ఆ వాటర్ని తర్వాతనే యూజ్ చేసుకోవచ్చు. గేజర్లో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉంది కాబట్టి అది వాటర్ని హీట్ అనేది లీక్ అవనివ్వదు. 3 to 4 hours వరకు ఆ హీట్ని అలాగే మెయింటైన్ చేస్తుంది గేజర్ ట్యాంక్ అనేది. ఫైనల్గా మీరు ఈ గేజర్ తీసుకోవచ్చా లేదా అన్నది అయితే మీ ఫ్యామిలీలో ఒక 3 to 4 members ఉంటారు అనుకుంటే ఈ గేజర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా వాటర్ అనేది హీట్ అయిపోతుంది కాబట్టి. అలాగే మనకి పవర్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది స్టోరేజ్ గేజర్స్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. దీని కాస్ట్ కూడా తక్కువ అన్నమాట. ఈ గేజర్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఒకసారి చూడండి. ప్రీవియస్గా రకోల్ కంపెనీకి సంబంధించిన గేజర్ని కూడా అన్బాక్సింగ్ చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.